విశాఖపట్నం జిల్లా నక్కపల్లి మండలం కొత్తగల హెట్ రోడక్స్ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కంపెనీలో వాడుతున్నటువంటి విష రసాయన వాయువుల్ని యథేచ్ఛగా రాజీపేటకు సంబంధించినటువంటి ఉప్పుటేరులో వదలడం వల్ల ఆ ఉప్పుటేరులో ఉన్నటువంటి చేపలు మొత్తం చనిపోవడం జరిగింది. ఈ ఉప్పుటేరు సుమారుగా 450 ఎకరాలు ఉంటుంది. ఈ ఉప్పుటేరు మీద రాజీపేట దొండవక గ్రామాలకు సంబంధించినటువంటి మత్స్యకారులు వేట చేసుకుని జీవనోపాధి పొందుతారు. ఇప్పుడు ఒక పక్క కరోనా, రెండో పక్క భారీ వర్షాలు తుఫాను, మూడో పక్క హెట్రోడక్స్ యాజమాన్యం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించి ఆ కంపెనీలో వాడినటువంటి వ్యర్థ జలాలు ఈ ఉప్పుటేరులో వదలడం వల్ల 4-5 టన్నుల చేపలు చనిపోయి రాజీపేట దొండవాక గ్రామాలకు సంబంధించినటువంటి మత్స్యకారుల జీవనోపాధి కోల్పోవడం జరిగింది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ యంత్రంగం, మత్స్య డిపార్ట్మెంట్ స్పందించి నిర్లక్ష్యంగా వాళ్ళు రసాయన జలాలను ఉప్పుటేరులో వదిలినటువంటి హెట్రోడక్స్ యాజమాన్యం మీద సరి తీసుకోవాలి, నష్టపరిహారాన్ని వసూలు చేసి రాజీపేట దొండవాక మత్స్యకారులను ఆదుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈ రకంగా జరగడం ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా అనేక పర్యాయాలు జరిగితే రాజీపేటకు సంబంధించినటువంటి మత్స్యకారులు, గ్రామ పెద్దలు హెట్రోడక్స్ మేనేజ్మెంట్ దృష్టి తీసుకెళ్తే రాబోయే కాలంలో ఇటువంటి సంఘటనలు జరగకుండా మేము తగినటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పేసి వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. కానీ చాలా నిర్లక్ష్యంగా వాళ్ళు వ్యవహరించడం వల్ల రాజీపేట దొండవాక గ్రామాలకు చెందినటువంటి మత్స్యకారులు ఇటువంటి కష్టకాలంలో, ఆపద కాలంలో ఉపాధి కోల్పోయారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి, హెట్రోడక్స్ యాజమాన్యం మీద కేసు బుక్ చేసి వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకుని మత్స్యకారులు ఆదుకోవాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.